బాబా పన్నీరు, పవనీరు పట్టుకు తన్నీరు, చావిడి గుజ్జుకు కట్టేరు, చంపుడి గుజ్జులు కుట్టేరు. అబ్బాబా బాబా పన్నీరు, పవనీరు పట్టుకు తన్నీరు, చావిడి గుజ్జుకు కట్టేరు, చప్పుడి గుజ్జులు కుట్టేరు. సీను, స్కూల్ టైం అయింది, బయలుదేరకుండా ఇంకా టీవీ చూస్తున్నావేంటి? చపాతి పెట్టాను, వేస్ట్ చేయకుండా తిని. ఇంకేదైనా కావాలా? పాలు కావాలా? బ్రెడ్ కావాలా? వేరేం కావాలి? ఒక్క సెకండ్ ఉండు, ఇప్పుడే వస్తాను. ఇక్కడ చూడు, బ్రెడ్ ఉంది, పపాయ ఉంది, బనానా ఉంది, బిస్కెట్ ఉంది, బాదం మిల్క్ ఉంది. వాట్ యు వాంట్? టెల్ మీ వాట్ యు వాంట్. బాయ్ చెప్పడానికి వచ్చానమ్మా. సారీ నానా, సారీ 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 సారీ, తప్పుగా అర్థం చేసుకున్నాను. ఓకే ఓకే, బస్ వచ్చేసి ఉంటుంది, పద పద పద. బాయ్ బాయ్. మా ఊర్లోనే కుక్క కుక్కని కూస్తుందిరా. ఏంటి, రెచ్చె కొట్టే వాళ్ళ దగ్గర గమ్ముని, చిరాకు తెప్పించే వాళ్ళ దగ్గర ఉమ్మని ఉంటే లైఫ్ లవ్లీగా ఉంటుందని మా తాతయ్య గారు చెప్పారు. అందుకు కోప్పడుకు మిత్రమా, మనం ఇంకా వెళ్లాల్సిన దూరం చాలా ఉంది. క్లాస్ కెళ్తున్నాను, చెయ్యదులు. ఏంట్రా కోడి వెళ్ళిపోయింది? అదే క్యాసరీ దొరికింది కదా, అయితే కలిపేస్తే పోలా. గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్, ప్లీజ్ సిట్ డౌన్. టేక్ అవుట్ యువర్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ ప్లీజ్. టర్న్ టు పేజ్ 88. డోంట్ టెల్, యూనిట్ నంబర్ 9. రిషిత, ప్లీజ్ రీడ్ మా. దేర్ ఆర్ లాట్స్ ఆఫ్ థింగ్స్ దే వాంట్ లెట్ మీ డూ. ఐ ఎమ్ నాట్ బిగ్ ఎనఫ్ ఎట్, దే సే. నెక్స్ట్. So I patiently wait till I am all grown up and I will show them all one day. Next please. I could show them now if they gave me a chance. Show them now. Things I could do if I tried. Next. What? Nobody knows. ఎవరు నచ్చట్లేదన్నా, ఎవరు నచ్చుకున్నా
జాగ్రత్తగా పెట్టుకోవాలి. నీకేం కావాలి? ఏంట్రా నోట్లోంచి మాట రావట్లేదు? నీకు ఎన్నిసార్లు చెప్పాలరా ఏం కావాలో చీటి మీద రాయించుకు తెమ్మని. వెళ్ళు మేమ చేత రాయించుకురాపో. ఏంట్రా ఇంకా నిలబడ్డావు? వెళ్ళు. డిఆర్ఈఏఎం డ్రీమ్. డ్రీమ్ అంటేనే అబ్దుల్ కలాం గారి గురించి మనం మాట్లాడకుండా ఉండలేము, ఎందుకంటే ఆయనే మనల్ని కలలు కనమని చెప్పారు. ఎక్కడ మేడం, స్కూల్ అయి ఇంటికి వెళ్ళడానికి 4 అవుతుంది. 4-5 ఇంగ్లీష్ ట్యూషన్, 6-7 మ్యాథ్స్ ట్యూషన్, 7-8 సైన్స్ ట్యూషన్, ఇవంతా అయిపోయి ఇంటికి వెళ్తే బిగ్ బాస్ షో పెట్టేస్తున్నారు. ఈ గ్యాప్ లో ఎప్పుడు మేము నిద్ర పోవాలి, ఎప్పుడు కలలు కనాలి? సైలెన్స్, సైలెన్స్, ఫుల్. ఆయన నిద్రపోయేటప్పుడు వచ్చే కలల గురించి చెప్పలేదు, నిద్రపోనివ్వకుండా చేసే కలల గురించి చెప్పారు. కూర్చో. తెలివిగా మాట్లాడితే నచ్చదు కదా. సరే, ఎవరెవరికి ఏమేం డ్రీమ్స్ ఉన్నాయో చెప్పండి చూద్దాం. మ్యామ్, నాకు మీలాగా టీచర్ అవ్వాలని ఆశ మ్యామ్. సూపర్ రా తల్లి. మ్యామ్, నేను మేరీ కోమ్ లాగా బాక్సర్ అవ్వాలనుకుంటున్నాను. మిస్, నేను ఎంఎస్ ధోని లాగా క్రికెటర్ అవుతాను మిస్. సూపర్ రా. మ్యామ్, నేను గవర్నమెంట్ జాబ్ కి వెళ్తాను మ్యామ్. గుడ్, గవర్నమెంట్ జాబా, సూపర్ రా. ఎందుకురా? ఎందుకంటే అప్పుడే ఉదయం 11 కూడా ఆఫీస్కి వెళ్ళొచ్చు, సాయంత్రం 5 కల్లా ఇంటికి వచ్చేయచ్చు, వచ్చేటప్పుడు 2 చేతుల నిండా డబ్బులు తీసుకుని రావచ్చు, సాయంత్రం కేసరి తింటా టీవీ చూడొచ్చు. కేసరి తింటూ ఉండొచ్చా? ఎవరు నీకు ఇవన్నీ చెప్పారు? మా నాన్న, మావయ్య, పక్కింటి అంకుల్ అందరూ ఈ పనే చేస్తుంటారు. రేపు మీ నాన్నని రమ్మని చెప్పు. కూర్చో. మా నాన్న ఎక్కడికి వచ్చినా కవర్ ఇవ్వాలి, ఎప్పుడు ఇస్తారు? సైలెన్స్, కూర్చోరా. ఎక్స్క్యూజ్ మీ మ్యామ్, ప్లీజ్ కమ్. July 4th? అవును మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్. సరే, కమింగ్ July 4th అల్లూరి సీతారామరాజు గారి బర్త్డే సెలబ్రేషన్స్, అందుకు ఇంటర్ స్కూల్ కాంపిటీషన్ జరగబోతుంది. ముందు డిబేట్ కాంపిటీషన్, ఎవరెవరు ఇంట్రెస్టెడ్ గా ఉన్నారు, ఎవరు పేర్లు ఇస్తారు? మ్యామ్. సూపర్, గుడ్ మ్యామ్, ఎక్సలెంట్, వెరీ గుడ్, వెరీ గుడ్ కిడ్స్, సూపర్. రే, ఎందుకురా ఇలా అన్నం తినకుండా డల్గా ఉన్నావు? నాకు మాటల పోటీలో పాల్గొనాలని ఆశగా ఉంది. ఆ కాంపిటీషన్ లో చేరకపోతే ఏంటి, ఎస్ఏ రైటింగ్ లో చేరు. నేను పోటీలో పాల్గొని బాగా మాట్లాడతా. సరే, ఒక్క నిమిషం ఇక్కడే ఉండు, నేను క్యాంటీన్ కి వెళ్ళి స్నాక్స్ తీసుకుని వస్తా. సార్ మాటల పోటీలో పార్టిసిపేట్ చేస్తారంట. అక్కడికి వెళ్ళి ఏమని మాట్లాడతాడు, వెళ్ళి కో 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 అని కోడిలాగా కూస్తాడు, తేజ అద్దురుపోతుంది. ఎవరై పనిచేసింది? మాట్లాడకు, మాట్లాడద్దని చెప్తున్నానుగా. రాను, మీ అబ్బాయి యాక్టివిటీస్ అన్ని చాలా ఆరగెంట్ గా ఉంటున్నాయి. క్లాస్మేట్ బుర్ర బద్దలు కొట్టాడు, వాళ్ళ పేరెంట్స్ కి ఎవరు సమాధానం చెప్తారు చెప్పండి? క్లాస్ టీచర్స్ అందరూ కంప్లైంట్స్ ఇస్తున్నారు, మీరు చెప్పండి టీచర్. నన్నేం చెప్పమంటారు మ్యామ్, ఎప్పుడు చూసినా ఏదో ఒక గొడవ, కంట్రోల్ అనేది బొత్తిగా లేదు. ఈ స్కూల్లోనే వీళ్ళంటి వర్స్ట్ స్టూడెంట్ నేను ఇంతవరకు చూడలేదు.
ఐమ్ సో సారీ మ్యామ్, ఇక మీద ఇలా జరగకుండా చూసుకుంటాను. డోంట్ సే సారీ, ఇక మీదట ఇలా జరగదని ఒక అపాలజీ లెటర్ రాసివ్వండి. ఒకవేళ మళ్ళీ జరిగితే దయచేసి వేరే స్కూల్లో చేర్పించండి. నెక్స్ట్ పార్టిసిపెంట్ ఇస్ సింధు ఫ్రమ్ AWLM హైయర్ సెకండరీ స్కూల్. నెక్స్ట్ కంటెస్టెంట్ ఇస్ లక్షిత్ సాయి ఫ్రమ్ విద్యాలయ స్కూల్. ఏం చేయబోతున్నావు? చెప్తా. స్టేజ్ మీదకి వెళ్ళగానే నేను చెప్పింది భయపడకుండా చెప్పాలి, ఓకేనా? అందరూ నేనే వెంకటేశ్వర స్వామి అని నమ్మకపోతే గోవింద గోవింద. రే కోడి మళ్ళీ వచ్చింది రా, బకెట్ నీళ్ళు తీసుకురండి. మళ్ళీ స్టేజ్ మీద సూసు పోసేస్తుంది. రే ఎక్కడికి రావెళ్తున్నావు? కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేయడానికి మేడం. ఆల్రెడీ స్కూల్ పరువు తీసావు, మళ్ళీ తీస్తావా ఏంటి? ఈసారి కరెక్ట్ గా పర్ఫార్మ్ చేస్తాను మేడం. ఏదో చేసి చావు పో. నెక్స్ట్ పార్టిసిపెంట్ శ్రీరంగం శ్రీనివాసరావు ఫ్రమ్ AWLM హైయర్ సెకండరీ స్కూల్. వాగ్దేవినైనా నాకు నీ మనోవేదన తెలుసు. ఈ క్షణమే నీకు వాక్కుని ప్రసాదిస్తున్నాను. ఏవి ఒక్కసారి మాట్లాడు, అక్షరమాలను వల్లించు. నీ మాటను వినడానికే నీ వద్దకొచ్చాను. తేనెలకు తెలుగు పదాలను పలుకు కుమారా. సభికులారా, శ్రోతలారా, నా నమస్సుమాంజలు స్వీకరించండి. ఈరోజు విద్యార్థులు ఈ మారువేషపు పోటీలో తమకున్న కల్పనా చాతుర్యాన్ని ప్రదర్శించి తారాస్థాయిని చేరుకోవడం నా కళ్ళారా చూశాను. బహుమతి ఇవ్వాలి అనుకుంటే ఇక్కడున్న ప్రతి విద్యార్థికి బహుమతి ఇవ్వాల్సిందే. కానీ ఒక విద్యార్థి వేదిక మీదకు వచ్చేటప్పుడు మీరందరూ ఎగతాళి చేసి నవ్వారు. ఆ విద్యార్థి
నత్తి వల్ల సరిగ్గా మాట్లాడలేని విద్యార్థి. అయినా ఆ విద్యార్థి ఎంతో ధైర్యంతో వేదిక మీదకొచ్చి పోటీలో పాల్గొన్నాడు. తన బలహీనతను సైతం బలంగా మార్చుకున్న శ్రీరంగం శ్రీనివాస్కే ఈ పోటీ యొక్క ప్రథమ బహుమతి ఇవ్వాలని నేను నిర్ణయించుకున్నాను. ఇక్కడికి విచ్చేసిన అధ్యాపకులకు తల్లిదండ్రులకు నేను ఒక విషయాన్ని విన్నవించుకుంటున్నాను. నత్తి అనేది శారీరక రుగ్మత కానే కాదు, మానసిక రుగ్మత అని తెలుసుకోండి. ఎవరికైనా ఏదైనా చిన్న లోపం ఉన్నా కూడా దాన్ని పెద్దది చేసి హేళన చేయకండి. ఈ బహుమతిని అతనికి ఇవ్వడానికి ఒకే ఒక కారణం ఉంది. శ్రీరంగం శ్రీనివాస్ ఆత్మవిశ్వాసానికి ప్రతీకగా నిలుచున్నాడు. Yeah, friends.